కాకినాడ జిల్లాలోని ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒకే దెబ్బకి రెండు పిట్ల ఫార్ములాని అమలు చేయబోతోందా తమ పార్టీలో పెరుగుతున్న వర్గపోరుకు ప్రతిపక్ష ఇన్ఛార్జ్ తో చెక్ పెట్టాలని అనుకుంటోందా పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టుగా వేరే పార్టీ నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి తమ గ్రూపుల్ని సెట్ చేయాలని అనుకుంటోందా ఎక్కడ జరుగుతోంది ఈ వెరైటీ రాజకీయం లెట్స్ వాచ్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు వైసీపీలో విభేదాలు ముదురుపా కనపడ్డాయి ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య రెండు వర్గాలుగా విడిపోయింది అధికార పార్టీ ప్రస్తుతం వైసీపీ తరఫున పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు పంతొమ్మిది ఎన్నికలకు ముందు పార్టీలో చేరి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారాయన అంతకుముందు పర్వత ఫ్యామిలీ టీడీపీలో ఉన్నా ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఫ్యాన్ కిందికి చేరిపోయారు దీంతో ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్నవాళ్లకు ఎమ్మెల్యేకు అస్సలు పొసగడం లేదు ఎవరి రాజకీయాలు వారు చేస్తున్నారు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేస్తూ స్థానిక నాయకులు ఆందోళనలు నిర్వహించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఏలేశ్వరం ఎంపీపీ ప్రత్తిపాడు రౌతులపూడి జడ్పీటీసీలతో పాటు మరికొందరు స్థానిక ప్రజాప్రతినిధులు ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు ఏకంగా జడ్పీ కార్యాలయంలో మంత్రుల ముందే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ వ్యవహారాన్ని కొలిక్కి తెద్దామని రీజనల్ కోఆర్డినేటర్లు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వడం లేదట దాంతో వాళ్లు కూడా మా వల్ల కాదని చేతులెత్తేసినట్టుగా చెబుతున్నారు అటు టీడీపీలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి వరుపుల రాజా మరణం తర్వాత ఆయన భార్య సత్యప్రభకు కోఆర్డినేటర్గా అవకాశమిచ్చింది టీడీపీ ఆమె అంత యాక్టివ్గా రాజకీయాలు చేయడం లేదన్న మాటలు పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి దీనికి తోడు ఈసారి ప్రత్తిపాడు సీటును బీసీలకు ఇవ్వాలని టీడీపీలోని మరో వర్గం గట్టిగా వాదిస్తోంది టీడీపీలోని పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది వైసీపీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సత్యప్రభను తమ పార్టీలోకి ఆహ్వానించి వచ్చే ఎన్నికల్లో ఆమెని అభ్యర్థిగా నిలబెట్టాలని ఆలోచిస్తోందట వైసీపీ నాయకత్వం వ్యక్తిగతంగా రాజాకు పార్టీ పెద్దలకు సత్సంబంధాలు ఉన్నాయని ఆ విషయాన్ని కూడా పరిశీలించమని చెప్పారట స్థానిక నాయకులు కానీ అట్నుంచి నుంచి అని అనిగాని నో గాని సమాధానం రాలేదట అవసరమైతే ఇప్పటికిప్పుడు నామినేటెడ్ పదవి కూడా ఇస్తామని వర్తమానం పంపినట్టు తెలిసింది వరపుల రాజాకు ప్రతిపాడులో సొంత ఇమేజ్ ఉంది గత ఎన్నికల్లో జనసేన తరపున తమ కుటుంబానికే చెందిన వ్యక్తి పోటీ చేయడంతో ఓట్లు చీలి ఓడిపోయారాయన ఇప్పుడు ఒకవేళ ముద్రగడ ఫ్యామిలీ వైసీపీలోకి వచ్చినా వాళ్లను ప్రతిపాడు బరిలో దింపడానికి పార్టీకి కానీ అక్కడి నుంచి పోటీ చేయడానికి వారికి కూడా ఆసక్తి లేదు కాబట్టి సత్యప్రభ వస్తే గెలుపు తేలికవుతుందని లెక్కలు వేసుకుంటోందట ఫ్యాన్ పార్టీ మొత్తానికి ప్రత్తిపాడులో ఒక దెబ్బకు రెండు పిట్టలు ఫార్ములాని అప్లై చేస్తోంది వైసీపీ సొంతింటిని చక్కదిద్దుకోవడంతో పాటు ప్రతిపక్ష ఇన్ఛార్జితోనే ఆ పార్టీకి కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతోంది ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో సత్యప్రభ ఫ్యాన్ కిందికి వస్తారో లేదో చూడాలి